గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. మొదటిది, చైనా ఒక రిలే శాటిలైట్ను పంపించింది. దాని పేరు క్విక్యావ్, QUEQIAO. చంద్రుడు ఒకవైపు మాత్రమే చంద్రుడికి అందరూ రీసెర్చ్ చేస్తారు. చంద్రుడికి మరొక వైపు కనిపెట్టడానికి, అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. చైనాస్ క్యూక్యావ్ రిలే శాటిలైట్. ఈ 2-3 రోజుల నుంచి నిపా వైరస్, NIPAH, కేరళలో దాదాపు 11 మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వైరస్ మొట్టమొదటిగా మలేషియాలో సోకింది. ఇది మనుషులకి మనుషులకి, జంతువులకి మనుషులకి మధ్య సోకేదన్నమాట. దీని యొక్క ప్రధాన కారణం ఫ్రూట్ బ్యాట్. ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఆ బ్యాట్తో కంటామినేట్ అయితే, ఫ్రూట్ బ్యాట్ అనే దాంతో కంటామినేట్ అవుతే అది మనుషులు తింటే కనుక అది వస్తుంది అనమాట. ఫ్రూట్ బ్యాట్, దీనివల్ల మనుషులు చనిపోయే స్థాయి కొలుతారు. నిపా వైరస్, ఇది కూడా ఇంపార్టెంట్ పరిస్థితి. తర్వాత INS తరిణి. INS తరిణి 254 రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టి భారతదేశానికి వచ్చేసింది. ఈ INS తరిణి అంటే పూర్తిగా స్త్రీలుండే నౌక. మొత్తం నౌకలో సిబ్బంది మొత్తం స్త్రీలే అనమాట, కెప్టెన్ కానీ ఇక్కడ పనిచేసేవాళ్ళు కానీ. భారతదేశం ఇండిజినస్ అంటే దేశీయంగా ఈ తరిణిని తయారు చేసింది. తర్వాత స్త్రీ శక్తిని చూపించే విధంగా మేక్ ఇన్ ఇండియా ద్వారా, మరియు స్త్రీ శక్తి, స్త్రీల యొక్క సాధికారత కోసం INS తరిణిని తీసుకొచ్చింది. తరిణి అనే పేరు ఒరిస్సాలో తరతరిణి అనే దేవత నుంచి వచ్చింది. నావికులు ఈ తరతరిణిని పూజిస్తారనమాట. తర్వాత గ్లోబ్ ట్రోటర్ అంటే ప్రపంచాన్ని చుట్టుముట్టం. ప్రపంచాన్ని చుట్టుముట్టం అంటే ఈక్వెడార్ని క్రాస్ చేయటం. తర్వాత 21,600 నాటికల్ మైల్స్ దాటడం, ఇవన్నీ కూడా కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇవన్నీ చూసి ఈ INS తరిణి ప్రపంచాన్ని చుట్టుముట్టి వచ్చింది. తర్వాత మనం కనుక నిన్న వార్తలు చూసుకుంటే, మోడీ గారు రష్యా పర్యటనకు వెళ్ళారు. ఇంతవరకు కూడా మనం అన్నీ అఫీషియల్గా అధికారికంగా చేస్తున్నాం, కానీ ఒక 20 రోజుల క్రితం మోడీ గారు చైనాతో ఇన్ఫార్మల్ సమ్మిట్, అనధికారికంగా ఇన్ఫార్మల్గా అక్కడ వుహాన్లో చైనాతో మీట్ అయ్యారు. అదేవిధంగా సోచి, రష్యాలో సోచి అనే ప్లేస్లో పుతిన్ గారితో కూడా మోడీ గారు చర్చలు జరిపారు. భారత్ రష్యా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్, వాళ్ళని ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అంటారు. కష్టాలు సుఖాలు ఎలాంటి సందర్భంలో కూడా కలిసే ఉంటారు. అలాంటిది రష్యా భారత్కు దూరం అవుతుందా అనే దాని మీద చర్చ నడుస్తుంది. సో దాంతో భారత్ రష్యా సంబంధాలు దృఢపరచుకుందామని చెప్పి మోడీ గారు అక్కడ పర్యటనకు వెళ్ళడం జరిగింది. 1971లో భారత్కి రష్యాకి మధ్య శాంతి సహకార ఒప్పందం ఒకటి ఉంది, 1971. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత రష్యా భారతదేశానికి డిఫెన్స్ అంటే రక్షణకు సంబంధించిన నౌకలు కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా బ్రహ్మోస్ బ్రహ్మపుత్ర మాస్కోవా పేరుతో ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ని భారత్ రష్యా కలిపి తయారు చేయడం కూడా జరిగింది. సో భారత్ రష్యా సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా చర్చలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ కూడా చర్చలోకి వచ్చింది. వచ్చే నెల క్వింగ్డావ్ చైనాలోని క్వింగ్డావ్, QINGDAO అనే ఊర్లో ఈ సమ్మిట్ జరగబోతుంది, సదస్సు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో గత సంవత్సరం భారత్ పాక్ సభ్యులుగా చేరాయి.
దీనిలో చైనా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, భారత్ అండ్ పాకిస్తాన్ సభ్యులుగా ఉన్నాయి. సో ఇది కూడా పరిషత్కి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా గత 2-3 రోజుల నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్. అంతేకాకుండా మేఘాలయ, మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మేఘాలయ. మేఘాలయ మొట్టమొదటి రాష్ట్రం దేనికైంది అంటే సోషల్ ఆడిట్ లా తయారు చేసింది. అంటే సామాజికంగా ప్రజలు కొన్ని గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ యొక్క, ప్రభుత్వం యొక్క స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పథకాల గురించి వాళ్ళు వెళ్ళి దాన్ని ఎలా జరుగుతుంది అని ఆడిట్ చేయొచ్చు అన్నమాట. దీనివల్ల ప్రజలు పరిపాలన భాగస్వాములు అవుతారు, పారదర్శకత పెరుగుతుంది, అవినీతి తగ్గుతుంది. సో మేఘాలయ సోషల్ ఆడిట్ లా చేసిన రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఇప్పుడు గుర్తింపు పడుతుంది. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్.